హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేయా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట. మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. నేను క్యారల్ రెడీ అయిపోయాను. ఏం చెప్పు? రెడీ అయ్యాము, ఇక వెళ్ళాలి. సో ఫంక్షన్కి అయితే వచ్చేసాము. సో ఈ ఫంక్షన్ ఎవరిది అని అంటే మా చర్చ్ మెంబర్స్ అనమాట, ఆంటీ వాళ్ళు అండ్ ఈ అన్నయ్య అండ్ మా అన్నయ్య ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ సిస్టర్ నేను ఫ్రెండ్స్ అనమాట. సో మేము స్కూల్మేట్స్, స్కూల్ నుంచి కూడా క్లాస్మేట్స్ అనమాట. సో అందుకని చాలా క్లోజ్. ఇన్ని ఇయర్స్గా కూడా మాకు తెలుసు అన్నయ్య వాళ్ళు. సో వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన 4 ఇయర్స్కి ఏమో పాప పుట్టింది. సో అందుకోసమని ఫంక్షన్ చేశారు, అన్నప్రాసన ఫంక్షన్ అనమాట. సో దానికోసం వచ్చాం. ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఈ వీడియో చేసినాను అనమాట. ఏంటంటే నేను క్యారల్ 2 పుట్టినప్పుడు నాకు ఒక గ్యాన్దంతము కొంచెం ప్రాబ్లం వచ్చింది, నొప్పి అనిపించింది. అప్పుడు పెయిన్ కిల్లర్ చేసుకుని కవర్ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి నాకు మధ్యలో ఎప్పుడు కూడా అది ప్రాబ్లం రాలేదన్నమాట. సో అంటే ప్రాబ్లం అంటే ఏంటంటే అది కొంచెం హోల్ పడేసి ఏమైనా తిన్నా అందులో ఇరుక్కున్నా చేసి అట్లా పెయిన్ అనిపించి తగ్గిపోయేది. ఆ తర్వాత ఈ ఒక 1-3 వీక్స్ నుంచి కూడా బాగా పెయిన్ వస్తూ ఉన్నదన్నమాట. అసలు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా అస్సలు పెయిన్ తగ్గట్లేదు. అదే అసలు ఏంటి అని చెప్పేసి అనేసి కనుక్కుంటే ఇట్లా జ్ఞానదంత ప్రాబ్లం అయితే మాత్రం తీపిచ్చుకోవడమే బెటర్ అని చెప్పి చెప్పారు. నేను చాలా వీడియోస్ కూడా చూశాను, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఫుడ్ తీసుకునేటప్పుడు అని చెప్పేసి అని తెలిసింది. సో సరే అనేసి ఇంకా ఆ పెయిన్ ఎక్కువైపోతుంది అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక మొత్తానికి పన్నే పీగించేసుకోవాలి అని డిసైడ్ అయిపోయాను. అయితే పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే మనం అదేంటంటే పన్ను లోపల నాకు పాడైపోయి అది పైకి కనిపించట్లేదు కానీ హోల్ పడేసి లోపల పాడైపోయి అందులోనే మనకి పురుగులు ఫామ్ అవుతాయి అన్నమాట. సో అవేంటంటే బాగా కుడుతూ ఉంటాయి అన్నమాట లోపల. మనకి పిప్పన్ను పోటు అంటాం కదా, సో అది దానివల్లనే అని నాకు తర్వాత తెలిసింది. అండ్ తర్వాత మా చర్చ్ వాళ్ళే ఇట్లా పనిలో ఇట్లా పురుగు తీస్తారు అని చెప్పేసి అని తెలిస్తే మేము వెళ్ళామన్నమాట. మార్నింగ్ 6:30 వరకు వెళ్ళాము. వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారంటే అడవిలోకి వెళ్ళి చిన్న ఒకటి చెట్టు కొమ్మ విరిచి
వచ్చి తీసుకొచ్చారు. తీసుకొచ్చి పెట్టగానే వెంటనే పురుగులు బయటకు వచ్చేసిందన్నమాట. అసలు వెంటనే పెయిన్ అనేది కూడా నాకు వెంటనే తగ్గింది. సో అంటే నాకు తెలుసు అంతకుముందు ఇట్లా ఉంటాయి అని చెప్పి, కానీ నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే నేను మొన్న నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ పెయిన్ అవి పురుగులు అవి అది. అదే నేను వీడియో చేద్దాం అనుకుని వీడియో తీయలేకపోయాం అప్పుడు, సో అందుకే నేను వీడియో షేర్ చేయలేదు. తను కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది నా అలాగే పన్ను పోటుతో బాధపడే ఉండుంటారు. సో వాళ్ళకి ఎవరైనా దగ్గరలో ఇట్లా తీసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీపిచ్చుకోండి. అండ్ నెక్స్ట్ అదేంటంటే, తీసిన తర్వాత హోల్ పడిపోయి పన్ను అంతా కూడా మనకి పాడైపోద్ది అనమాట, హోల్ పడి. సో అది ఉంచుకోవడం వల్ల మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో అందుకనేసి మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాము, కలిసాము. ఆయన మాట్లాడితే అపాయింట్మెంట్ ఇచ్చారు, పలానా రోజు రండి అని చెప్పేసి అని అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నార్మల్గానే అది నాకు రిమూవ్ చేసేసారనమాట, నార్మల్గానే వచ్చేసింది. కొంతమందికి గట్టిగా లాగితే గానీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేసి లాగితే గానీ రాదంటే, సో నాకు నార్మల్గానే వచ్చేసింది. సో తీసేశారు. నేను తెప్పించుకొని ఇప్పటికి 2 వీక్స్ అవుతుంది. అంటే పెయిన్ అయితే లేదు, చాలా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే అది జ్ఞానదంతం కాబట్టి మనం దాన్ని ఫీల్ చేయడానికి లేదు, అంటే రూట్ కెనాల్ కానీ ఏదైనా చేయించుకోవడానికి లేదు. అది మనకి యూజ్ అవ్వదు అని కూడా చెప్పారు డాక్టర్స్, తీపిచ్చుకోవాలి. ఒకవేళ అదే కనుక మనం అట్లా ఉంచుకుంటే కనుక పక్కన మిగిలిన టీత్కి కూడా ఎఫెక్ట్ అయిపోయి అవి కూడా పాడైపోతాయి అమ్మ. సో మీరు దాన్ని ఉంచుకోవడం కంటే తీయించుకోవడమే చాలా బెటర్ అని చెప్పారు. సో అందుకని నేను అది రిమూవ్ చేసుకున్నాను. సో నేను అవి పురుగులు బయటకు వచ్చినప్పుడు నేను చిన్న వీడియో క్లిప్ అయితే ఒకటి తీశాను, అది నేను వీడియో లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి. సో ఎవరైతే ఇట్లా ప్రాబ్లంగా అంటే పంటి నొప్పితో బాధపడుతున్నారు, సో వాళ్ళ కోసం నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ప్లీజ్ అంటే పళ్ళ విషయంలో కొంచెం మనం అంత పట్టించుకోము, అది ఎక్కువైతే తప్పితే అలా పట్టించుకోకుండా ఉండకూడదు. అది పెద్దగా అయితే మనకే చాలా ఎఫెక్ట్ అనేది నాకు పర్సనల్గా చాలా అనిపించింది. సో అందుకే నేను ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. సో ఇంతటితో నేను వ్లాగ్ అయితే అంటే ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ చేసినాను. సో ఎవరు ఇంతవరకైనా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే, సో నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను లాస్ట్లో అవి చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. నమ్మని వాళ్ళు అంటే ఉంటాయా అనేది మా హస్బెండ్ కూడా నమ్మలేదన్నమాట చూసేంత వరకు కూడా. సో అదే ఉంటాయి ఖచ్చితంగా మనకి, అవి ఉంటాయి, మనకి పెయిన్ అనేది వాటి వల్లే వస్తాయి అని చెప్పేసి నేను నమ్మాను. సో మీరు కూడా నమ్మండి. ఒకవేళ అట్లా ఎవరైనా తీయగలిగారు, కొంతమంది పొగ పెడతారంట, పొగ పెట్టినా కూడా ఆ పొగ కూడా బయటకు వచ్చేస్తాయి. సో నాకైతే పొగ అని కాదు కానీ వాళ్ళు ఏదో చిన్న పుల్ల తీసుకొచ్చి పెట్టారు, అది ఏం చెట్టు అని అడగలేదు ఈసారి అడుగుతాను. అది తెచ్చి అక్కడ పెట్టగానే బయటకు వచ్చేసిందనమాట. సో అట్లా ఎవరైనా ఈ ప్రాబ్లంతో ఎవరైనా ఫేస్ చేస్తున్నారో అనుకుంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.